हेलो हाय माय डियर फ्रेंड्स, वेलकम टू माय चैनल एसएसआर वैनपो। फ्रेंड्स, ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, బిఎస్సి జియాలజీకి సెకండ్ సెమిస్టర్ లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని అనాలసిస్ చేయబోతున్నాము। అంటే ఇచ్చే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఒకసారి చూసి దాని లోపల మనం ఏ క్వశ్చన్స్ ప్రియారిటీ ఇస్తే మనకు ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయొచ్చు అనే దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం। అలా కాకుండా మొత్తం సిలబస్ మొత్తం చదువుకుంటూ వెళ్ళాం అనుకోండి, మనకు కొన్నిసార్లు టైం తక్కువ ఉన్నప్పుడు ఒక యూనిట్ రెండు యూనిట్లు మాత్రం కవర్ చేస్తాయి, రిమైనింగ్ యూనిట్స్ ని మనం లాస్ అవ్వాల్సి ఉంటుంది। అలాంటి కాకుండా ఒక పక్క ఒక ప్లాన్ ప్రకారం మనం గనక ప్రిపేర్ అవుతే ఈజీ అవుతుంది। ఆ ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలో నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఖచ్చితంగా ఇది మాత్రం మీ అందరికి హెల్ప్ అవుతుంది అనేసి నేను అనుకుంటున్నాను। ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ యాక్చువల్ గా ఏంటంటే, సెకండ్ సెమిస్టర్ లో ఫైవ్ యూనిట్స్ ఉన్నాయి। ప్రతి యూనిట్ నుండి టూ ఇంపార్టెంట్ 10 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి। అదే విధంగా మొత్తం 5 యూనిట్స్ నుండి 5 మార్క్స్ క్వశ్చన్ 8 వస్తాయి। 8 లో నుండి మనము 5 రాయాల్సి ఉంటుంది। ఓకే, 5 మార్క్స్ క్వశ్చన్స్ 5 యూనిట్స్ నుండి 8 వస్తే దానిలో 5 రాయాల్సి ఉంటుంది। 5 × 5 = 25। ఇక్కడ ప్రతి యూనిట్ నుండి రెండు 10 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి। 10 మార్క్స్ లోపల ఒకటి రాయాల్సి ఉంటుంది, ఒక యూనిట్ లో రెండు ఇస్తే రెండింటిలో ఒకటి రాయాల్సి ఉంటుంది। ప్రతి యూనిట్ నుండి ఒకటి కాబట్టి 5 × 1 = 5 అవుతాయి। 5 ప్రతి దానికి 10 మార్క్స్ కాబట్టి 50 మార్క్స్ అవుతాయి। ఇక్కడ 50 మార్క్స్ ఇవి 25 మార్క్స్ రెండు కలిస్తే 75 మార్క్స్ అవుతాయి। ఇది యాక్చువల్ గా ఉన్న మనకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్। అయితే విషయం ఏంటి అంటే, మనకి ఇచ్చిన సిలబస్ ప్రకారం చూస్తే చాలా వరకు మనం అవాయిడ్ చేసే క్వశ్చన్స్ కొన్ని వాస్ట్ సిలబస్ ఉంటుంది। థర్డ్ యూనిట్ లో కనుక చూస్తే మనకు వాస్ట్ సిలబస్ ఉంటుంది। అదేవిధంగా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కనుక సెలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా వస్తున్నాయి, అవి ఇవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంది, వాటిని మనం కాన్సన్ట్రేట్ చేద్దాం। ఇది నేను ఏం చేస్తానంటే 3 ఇంపార్టెంట్ కేటగిరీస్ గా డివైడ్ చేస్తాను, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ గా। అది వీళ్ళని బట్టి టైం ని బేస్ చేసుకుని మనం ఈ విధంగా ప్రిపేర్ అయితే మంచి స్కోర్ అనేది అవుతుంది। ఓకే, లెట్స్ గెట్ సీ। ఫస్ట్ మనం ఏంటి అంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫస్ట్ కాన్సిడర్ చేయాలి। ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేస్తాం। ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను చెప్పినవి మాత్రం చదివితే అట్లీస్ట్ మీకు 60-70% స్కోర్ అనేది అవుతుంది। ఇంకా రిమైనింగ్ 30% ఎప్పుడు అంటే ఒకసారి చూడండి, జనరల్ గా క్లాసిఫికేషన్స్ ఓకే అప్ టు ఆర్డర్స్ ఉన్నాయి, కొన్ని దానిలో అప్ టు క్లాసెస్ కూడా ఉన్నాయి। ఈ క్లాసిఫికేషన్ అనేది సెకండ్ది, రెండోది ఏంటంటే సిస్టమ్స్ ఉన్నాయి। ఈ సిస్టమ్స్ ఎందుకంటే ఒకసారి చూస్తే మనం మొత్తం సిస్టమ్స్ లో నుండి రెస్పిరేషన్, డైజెషన్, తర్వాత హార్ట్, తర్వాత ఈ యొక్క బ్రెయిన్ యొక్క ఫంక్షన్ ఇవన్నీ చదవాలి। అట్లా ఒక 4 ఉన్నాయి, 4 × 4 = 8, 4 × 4 = 16 క్వశ్చన్స్ చదవాలి। నేను చెప్పే కాన్సెప్ట్ లో ఏంటి అంటే, ఇక్కడ నేను చెప్పే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కలిపినా కూడా మనకు 16 అవుతాయి। సో విషయం ఏంటంటే, ఈ 16 చదువుకుంటే మనకు 60-70% కవర్ అవుతాయి, ఈ సిస్టమ్ చదువుకుంటే మనకు ఓన్లీ 20% కవర్ అవుతాయి, ఈ క్లాసిఫికేషన్ చదువుకుంటే 10%, 60, 10, 70, ఇది 80, 90, ఇక్కడ 70 వస్తే ఇక్కడ 100 అవుతుంది। ఇది యాక్చువల్ కాన్సెప్ట్. లెట్ అస్ సీ వాట్ ఈస్ ద బేసిక్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయి, ఫస్ట్ యూనిట్ వైజ్ గా చూద్దాం। యూనిట్ ఫస్ట్ యూనిట్ లో ఏం ఇంపార్టెంట్ క్వశ్చన్స్, సెకండ్ యూనిట్ లో ఏంటి, థర్డ్ యూనిట్ లో ఏంటి, ఫోర్త్, ఫిఫ్త్ ఒకసారి చూద్దాం। ఓకే చూడండి, ఫస్ట్ యూనిట్ లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫస్ట్ ఏంటంటే, జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ కార్ డేటా, ఫస్ట్ యూనిట్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి, జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ కార్ డేటా। దీనిలో యాక్చువల్ గా ఏంటి అంటే, నోటో కార్డు, నర్వ్ కార్డు, గిల్ స్లిట్స్, తర్వాత ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొద్ది ఇంపార్టెంట్ కైండ్స్ ఉన్నాయి, ఒక డయాగ్రామ్ ఉంటుంది, దాని వేస్తే 10 మార్క్స్ ఇస్తున్నాడు, 10 మార్క్స్ చెప్తున్నాడు, 5 మార్క్స్ చెప్పట్లా, 10 మార్క్స్ లో ఫస్ట్ ఇది। తర్వాత ఏంటి చూడండి, యూరో కార్ డేటా ఉంది, సెఫలో కార్ డేటా ఉంది, మూడోది, నాలుగోది ఏముంది, దీని తర్వాత ఏమొస్తుంది అంటే హెడ్మేనియా యొక్క హిస్టరీ, హెడ్మేనియా లైఫ్ హిస్టరీ। తర్వాత ఫిఫ్త్ ఏమొస్తుంది అంటే
హెట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్. ఇది యాక్చువల్గా ఉన్న సిలబస్. ఈ సిలబస్ లో మనం ఏం చదవాలి? ఫస్ట్ యూనిట్ లో మనకు 10 out of 10 marks రావాలంటే ఏం రాయాలి అంటే, ఫస్ట్ చూడండి, రిట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ 100% నేర్చుకోవాలి, 100% వస్తుంది. ఓకే, ఇక్కడ విషయం ఏంటంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. యూరోకార్డియా యొక్క జనరల్ క్యారెక్టర్స్ అయినా, ఎబ్మేనియా యొక్క లైఫ్ హిస్టరీ అయినా, రిట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ అయినా, ఇవి మూడు ఒకటే క్వశ్చన్. ఇప్పుడు హెడ్మేనియా యొక్క లైఫ్ హిస్టరీ రాయాలంటే హెడ్మేనియా స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క ఎక్స్టర్నల్ ఫీచర్ ఏ విధంగా ఉంటుంది, దాని సైఫాన్ ఏ విధంగా ఉంటుంది, దాని అరేంజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క లైఫ్ సైకిల్ ఏ విధంగా జరుగుతుంది, ఆ లైఫ్ సైకిల్ లోకి వస్తే మళ్ళీ రిట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ వస్తుంది. ఓకే, ఇది హెడ్మేనియా గురించి లైఫ్ హిస్టరీ రాయమన్నా కూడా రిట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ ఏ రాయాలి. దానికి అడిషనల్ గా హెడ్మేనియా యొక్క స్ట్రక్చర్ గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే ఇది చాలా చిన్న పార్ట్, దానితో పాటు ఇదే ఉంటుంది. కాబట్టి రిట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ రాసొచ్చిన, ఇంకా ఈ హెడ్మేనియా యొక్క స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయలేక రాసొచ్చిన 8 marks వస్తాయి. తర్వాత చూడండి, యూరోకార్డియా యొక్క జనరల్ క్యారెక్టర్స్ అంటే హెడ్మేనియా యొక్క జనరల్ క్యారెక్టర్స్. హెడ్మేనియా అని పెట్టకుండా యూరోకార్డియా జనరల్ క్యారెక్టర్స్ ని హెడ్మేనియా యొక్క జనరల్ క్యారెక్టర్స్ రాస్తూ హెడ్మేనియా రాకుండా యూరోకార్డియా రాయాలి. యూరోకార్డియా అని పెట్టేసేసి దాని జనరల్ క్యారెక్టర్స్. ఓకే, హెడ్మేనియాకి సంబంధించిన జనరల్ క్యారెక్టర్స్ యూరోకార్డియా యొక్క జనరల్ క్యారెక్టర్స్. కాబట్టి ఇక్కడ నేర్చుకునే క్వశ్చన్ ఒకటి ఒకటి రిట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్, దీనిలోనే హెడ్మేనియా గురించి రాస్తాము. ఇది చదివితే ఈ రెండు వచ్చేసినట్టే. కాబట్టి ముఖ్యంగా నేర్చుకోవాల్సిన క్వశ్చన్ ఇది. ఓకే, రెండో క్వశ్చన్ ఏంటి అంటే జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ కార్డేటా. ఈ రెండు క్వశ్చన్స్ లోపల ఒక క్వశ్చన్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. ఓకే, ఒకవేళ మిగతా ఇచ్చినప్పుడు ఆప్షన్ లో పోతాయి మనకు. నేను చెప్పేది ఏంటంటే నేను చెప్పిన నేర్చుకుంటే 100% వస్తుంది. ఇక్కడ రిట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ నేర్చుకోవాలి, జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ కార్డేట్ నేర్చుకోవాలి, మీకు టైం ఉంటే ఈ సెఫరో కార్డేటా అఫినిటీస్ నేర్చుకో అంతే. ఫస్ట్ యూనిట్ లో ఎన్ని క్వశ్చన్స్? 3 questions. యూనిట్ 1 లో 3 questions. ఇంకా క్లాసిఫికేషన్ లేదు, దీనిలో సిస్టమ్స్ లేవు కాబట్టి ఫస్ట్ యూనిట్ లో ఇవి మూడే నేర్చుకొని ఇంకేం అవసరం లేదు. ఓకే, ఇది ఇది అంతే. ఇది ఒకటి నేర్చుకుంటే ఇవి ఇవి కూడా కవర్ అవుతున్నాయి కాబట్టి ఇవి ఇవి చదవాల్సిన అవసరం లేదని చెప్తున్నాయి. కాబట్టి మూడే క్వశ్చన్స్ అవుతాయి, ఈజీగా ఉంటుంది. క్లియర్? ఇప్పుడు రెండో సెకండ్ యూనిట్ లో ఏముంది ఒకసారి చూద్దాం. చూడండి, సెకండ్ యూనిట్ లో వచ్చేసేసి ఫస్ట్ వచ్చేసి సైక్లోస్ట్రోమాస్. ఫస్ట్ సైక్లోస్ట్రోమాస్ డిఫరెన్స్ బిట్వీన్ మైక్సిన్ అండ్ పెట్రోమైసిన్. పెట్రోమైసిన్ అండ్ మైక్సిన్. ఓకే, ఇది సెకండ్. ఇది ఇంకా మూడోది వచ్చేసి జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ఫిషెస్ ఉంది. ఇంకా నాలుగోది వచ్చేసేసి స్కోలియోడాన్. ఆ స్కోలియోడాన్ లోపల డైజెషన్, రెస్పిరేషన్, హార్ట్, తర్వాత బ్రెయిన్, ఇది సిస్టమ్. దీని తర్వాత ఐదోది వచ్చేసేసి మైగ్రేషన్ అండ్ ఇన్ ఫిషెస్ ఉంది. ఆరోది వచ్చేసేసి స్కేల్స్ ఇన్ ఫిషెస్. ఏడోది వచ్చేసి డిప్లాయ్. ఒకసారి చూడు. సో ఇది యాక్చువల్గా ఏంటి అంటే సెకండ్ యూనిట్ లో ఉన్న సిలబస్. సెకండ్ యూనిట్ లో ఉన్న సిలబస్ లో మనం గెస్ట్ చేసి 100% వచ్చే క్వశ్చన్స్ ఖచ్చితంగా 3 pickup చేయాలి. ప్రతి యూనిట్ నుంచి 3 pickup చేయాలి. ఆ 3 pickup చేసే దాని లోపల ఫస్ట్ ది మైగ్రేషన్ ఇన్ ఫిషెస్, స్కేల్స్ ఇన్ ఫిషెస్, డిప్లాయ్, ఈ 3 చదువుకున్నట్టే 3 ఒకటి వస్తుంది, 100% వస్తుంది. ఓకే, దీంతో పాటు అడిషనల్ గా సైక్లోస్ట్రోమాస్ నేర్చుకోవాలి. సైక్లోస్ట్రోమాస్, ఇది పెట్రోమైసిన్ మైక్సిన్ అనేది 5 marks కాబట్టి అది ఏ చాయిస్. అంటే సెకండ్ యూనిట్ లోపల జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ఫిషెస్ అనేది అందరికీ వచ్చి ఉంటుంది. ఫిషెస్ కు స్కేల్స్ ఉంటాయి, అది ఇది అనేసి ఏదో 10 points రాస్తే 5 marks ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు. ఇంకా స్కోలియోడాన్ లో డైజెషన్, రెస్పిరేషన్, హార్ట్, బ్రెయిన్ ఇవన్నీ చదవాలి అంటే ఇవి ఈ 3 చదివే దానికి పడిన టైం కన్నా ఇది ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇది వదిలేయడమే బెటర్. సెకండ్ యూనిట్ లో సిస్టమ్స్ చదవాల్సిన అవసరం లేదు. సిస్టమ్ వదిలేసేసేసి సైక్లోస్ట్రోమాట్స్, మైగ్రేషన్ ఇన్ ఫిషెస్, స్కేల్స్, డిప్లాయ్ చదువుకుంటే సరిపోతుంది. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ 4 questions మాత్రమే ఇంపార్టెంట్.
క్లియర్ ఓకే ఇంకా మైక్సిన్ పెట్రోమైసిన్ అనేది 5 మార్క్స్ డిఫరెన్సెస్ ఉంటాయి ఇది చదువుకుంటే సరిపోతుంది ఇది సెకండ్ యూనిట్ ఇంకా కమింగ్ టు ది థర్డ్ యూనిట్ ఇప్పుడు చూడండి థర్డ్ యూనిట్ చూడండి థర్డ్ యూనిట్ లోపల ఫస్ట్ ది జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ యాంఫిబియన్స్ వస్తాయి జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ యాంఫిబియన్స్ ఓకే ఈ యాంఫిబియన్స్ తో పాటు క్లాసిఫికేషన్ అప్ టు ఆర్డర్స్ అప్ టు ఆర్డర్స్ ఓకే ఇది సెకండ్ ది ఇంకా యాంఫిబియన్స్ లో రానా ఎక్సా డెక్టైలా రానా ఎక్సా డెక్టైలా అంటే ప్రాగ్ ఈ ప్రాగ్ లోపల యాజ్ యూజువల్ గా సిస్టమ్స్ కాబట్టి రెస్పిరేషన్ వస్తుంది డైజెషన్ వస్తుంది డైజెషన్ తర్వాత రెస్పిరేషన్ వస్తుంది తర్వాత హార్ట్ వస్తుంది తర్వాత బ్రెయిన్ వస్తుంది ఓకే ఇది ఒకటి తర్వాత మూడోది ఏంటంటే మళ్ళీ జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ఏంటి రెప్టైల్స్ వస్తుంది మళ్ళీ క్లాసిఫికేషన్ అప్ టు ఆర్డర్స్ ఓకే ఇంకా నాలుగోది వచ్చేసేసి మళ్ళీ రానా ఎగ్జాడిక్టర్ తర్వాత కెలోడ్స్ వస్తుంది కెలోడ్స్ లోపల డైజెషన్ రెస్పిరేషన్ తర్వాత హార్ట్ తర్వాత బ్రెయిన్ వస్తుంది దీని తర్వాత ఫిఫ్త్ వచ్చేసేసి పాయిజనస్ స్నేక్స్ తర్వాత స్కల్ ఇన్ రెప్టైల్స్ ఇది యాక్చువల్ గా మనకున్న థర్డ్ యూనిట్ కొద్దిగా కాంప్లికేటెడ్ కొద్దిగా కాంప్లికేటెడ్ దీని నుండి ఎక్స్పెక్ట్ చేయడానికి కొద్ది తక్కువ ఉంటాయి కొద్దిగా జాగ్రత్తగా చదువుకోవాలి గెస్ట్ చేసిన వస్తే లక్ లేదు అంటే మనం ఏమి చేయలేం థర్డ్ యూనిట్ మాత్రమే కొద్దిగా కాంప్లికేటెడ్ థింగ్ ఇక్కడ విషయం ఏంటి అంటే దీంట్లో మనకు ఉన్న ఇంపార్టెంట్ గెస్ట్ చేయడానికి పాయిజనస్ స్నేక్స్ కానీ స్కల్ అండ్ రెప్టైల్స్ అనేది 5 మార్క్స్ కానీ 10 మార్క్స్ వస్తుంది కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ ఇది తర్వాత విషయం ఏంటి అంటే క్లాసిఫికేషన్స్ ముఖ్యంగా ఏంటి అంటే మనకిచ్చిన మొత్తం క్లాసిఫికేషన్స్ లో ఉన్నాయి మూడే క్లాసిఫికేషన్స్ ఒకటి యాంఫిబియన్ ఒకటి రెప్టైల్స్ తర్వాత మమ్మల్స్ ఈ మూడు క్లాసిఫికేషన్స్ ఏ ఉన్నాయి ఈ మూడు క్లాసిఫికేషన్స్ లో ఒకవేళ క్లాసిఫికేషన్స్ అడిగితే ఈ మూడిట్లోనే అడుగుతారు క్లాసిఫికేషన్ అడిగితే ఈ మూడిట్లోనే అడుగుతారు ముఖ్యంగా క్లాసిఫికేషన్స్ రెండు క్లాసిఫికేషన్ థర్డ్ యూనిట్ లోనే ఉన్నాయి కాబట్టి థర్డ్ యూనిట్ లో ఉన్న క్లాసిఫికేషన్స్ రెండిట్లో ఒకటి రెండు నేర్చుకోవాలి రెండు క్లాసిఫికేషన్స్ లో ఒక క్లాసిఫికేషన్ వచ్చే ఛాయిస్ ఉంది ఓకే తర్వాత రెండో విషయం ఏంటి అంటే ఇక్కడ జనరల్ క్యారెక్టర్స్ అనేది కామన్ అందరు నేర్చుకుంటారు అది అందరికీ వచ్చింది క్లాసిఫికేషన్స్ రెండు ఉన్నాయి ఆ రెండింటిలో ఒకటి వస్తుంది అనేసి గెస్ట్ చేయొచ్చు కాబట్టి థర్డ్ యూనిట్ లో గెస్ట్ చేసే క్వశ్చన్ ఏంటి క్లాసిఫికేషన్ రెండు క్లాసిఫికేషన్స్ ఇంకా కమింగ్ టు ది దీంట్లో మన సిస్టమ్స్ లో ఎక్స్పెక్ట్ చేయలేము ఏది ఇస్తాడు అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు కాకపోతే ఏంటంటే బేస్డ్ ఆన్ కొంత ఇంపార్టెన్స్ ఏమున్నాయి గెస్ట్ చేయొచ్చు బేసిక్ గా చూడండి మనము ఇక్కడ రెస్పిరేషన్ గురించి కనుక చూస్తే ఈ రెస్పిరేషన్ అనేది ప్రాగ్ లోపల 3 టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్ క్యూటోనియస్ స్కిన్ క్యూటోనియస్ తర్వాత బక్కో ప్యారింగల్ తర్వాత పల్మోనర్ రెస్పిరేషన్ ని 3 రకాలుగా జరుగుతుంది కాబట్టి ఇది కొద్దిగా ఇంపార్టెంట్ కాబట్టి చదువుకోండి అదేవిధంగా హార్ట్ ఉంది ఈ హార్ట్ అనేది 3 చాంబర్డ్ కాబట్టి ఇది కొద్దిగా ఇంపార్టెంట్ ఇంకా మిగతావి చదవాల్సిన అవసరం లేదు నేనేం చెప్తున్నాను అంటే థర్డ్ యూనిట్ కొద్దిగా కాంప్లికేటెడ్ దీనిలో చదవాల్సిన ఏంటంటే క్లాసిఫికేషన్ అప్ టు ఆర్డర్స్ రెండు క్లాసిఫికేషన్స్ చదవండి దాంతో పాటు రానా ఎగ్జాడెక్టైల్ లో ఉన్న రెస్పిరేషన్ దాంట్లో ఉన్న హార్ట్ గురించి చదవండి అంటే ఎన్ని ఇవి ఒక రెండు ప్లస్ రెండు 4 థర్డ్ యూనిట్ లో 4 ఫస్ట్ యూనిట్ లో 3 సెకండ్ యూనిట్ లో 4 థర్డ్ యూనిట్ లో 4 ఓకే ఇది యాక్చువల్ గా ఇంక ఇంతకు మించిన అవసరం లేదు ఎందుకంటే మిగతా చదివితే టైం చాలా వేసిన క్యారెట్స్ నాసం మొత్తం వదిలేసినా కూడా ప్రాబ్లం లేదనేసి నాకు ఇది ఓకేనా ఇవి యాక్చువల్ గా మీకు నాకు తెలిసి క్లాసిఫికేషన్ ఒక క్లాసిఫికేషన్ దీనిలో నుంచే వస్తుంది ఓకే నెక్స్ట్ 4th యూనిట్ చూద్దాం ఇక 4th యూనిట్కి వస్తే చూడండి జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ఏవ్స్ ఉంది జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ఏవ్స్ ఇది ఫస్ట్ ఇది చదవాల్సిన అవసరం లేదు అందరికీ తెలిసింది జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ఏవ్స్ సిలబస్ చదివే వాళ్ళందరికీ కూడా వచ్చేస్తుంది రెండోది ఏంటి అంటే ఇప్పుడు జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ఏవ్స్ అయిపోయిన తర్వాత కొలంబియా లిబియా
కొలంబియా లివియా గురించి ఉంది. ఈ కొలంబియా లివియా లోపల అగైన్ డైజెషన్, రెస్పిరేషన్, హార్ట్, బ్రెయిన్ ఈ విధంగా నాలుగు ఉన్నాయి. దాని తర్వాత మూడోది ఏంటంటే ఫ్లైట్ అడాప్టేషన్. ఫ్లైట్ అడాప్టేషన్స్ ఉన్నాయి. నాలుగోది ఏంటంటే మైగ్రేషన్ ఉంది, మైగ్రేషన్ ఆఫ్ బర్డ్స్. ఇక్కడ విషయం ఏంటి అంటే ఇక ఇదే ఇంతే క్వశ్చన్ మనకి, ఇంకేం లేవు. దీంట్లో మనం ఏం నేర్చుకోవాలి, దీనిలో ఏం నేర్చుకోవాలి అంటే జనరల్ ఫ్లైట్ అడాప్టేషన్ ఒకటి, మైగ్రేషన్ ఇన్ బర్డ్స్ నేర్చుకుంటే ఈ రెండింటిలో క్వశ్చన్ వస్తుంది. ఇంకేం చదవాల్సిన అవసరం లేదు, ఇంకేమి చదవాల్సిన అవసరం లేదు. కానీ మన లక్ బాగాలేకపోతే ఇంకా ఇదే ఇస్తాడు, లక్ ఇట్లా ఏం లేదు, దీనిలో ఆప్షన్ లేదు, ఇదే ఇస్తాడు. ఇక్కడ రెస్పిరేషన్ ఒకసారి ఖచ్చితంగా చూసుకోవాలి. రెస్పిరేషన్ లోపల ఎయిర్ సాక్స్ ఉంటాయి కాబట్టి దీని రెస్పిరేషన్ ఇంపార్టెంట్. కాబట్టి 1, 2, 3 క్వశ్చన్స్ ఓన్లీ, 4 యూనిట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అంటే 3 క్వశ్చన్స్ మాత్రం, 3 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. కాబట్టి ఇది ఈజీగా చదువుకోవచ్చు. ఓకే, క్లియరా? ఇది 4 యూనిట్. ఇంకా కమింగ్ టు ది 5 యూనిట్, ఒకసారి 5 యూనిట్ కనుక చూస్తే 5 యూనిట్ కూడా చాలా ఈజీ. ఈ 5 యూనిట్ లోపల ఫస్ట్ జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ మమ్మేల్స్ ఉంది. ఈ మమ్మేల్స్ గురించి ఎవరైనా రాస్తారు, జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ మమ్మేల్స్. సెకండ్ ది ఏంటి అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ మమ్మేల్స్. అప్ టు సబ్ క్లాసెస్ తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ ప్రోటోథీరియా, మెటాథీరియా, యూథీరియా. ప్రోటోథీరియా, మెటాథీరియా, యూథీరియా. ఓకే, తర్వాత 4th వచ్చేసేసి డెంటిషన్ ఇన్ మమ్మల్స్. డెంటిషన్ ఇన్ మమ్మల్స్ ఇది యాక్చువల్గా 4th యూనిట్ లో ఉంది. ఇంకా చాలా ఈజీ. ఇక్కడ మనకు చూస్తే కేవలం 2 క్వశ్చన్లే కనపడుతున్నాయి నాకైతే. ఇక్కడ విషయం ఏంటంటే జనరల్ క్యారెక్టర్స్ ఎవరైనా రాస్తారు. క్లాసిఫికేషన్ ఆఫ్ మమ్మల్స్ అప్ టు సబ్ క్లాసెస్ అన్న, డిఫరెన్స్ బిట్వీన్ ప్రోటోథీరియా, మెటాథీరియా, యూథీరియా అన్న ఒకటే, ఈ రెండు ఒకటే క్వశ్చన్. ఓకే, ఇప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ మమ్మల్స్ అంటే జనరల్ గా ఏం రాస్తాము, ఫైలం వచ్చేసేసి కార్డేట్ అవుతుంది. ఓకే, ఫైలం తర్వాత క్లాస్ ఏమవుతుంది, మమ్మల్స్ అవుతుంది. సబ్ క్లాసెస్ ఏమవుతుంది, ప్రోటోథీరియా, మెటాథీరియా, యూథీరియా అవుతుంది. అదే కదా ఇది వచ్చింది, ప్రోటోథీరియా, మెటాథీరియా, యూథీరియా. విషయం ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ మమ్మల్స్ అప్ టు సబ్ క్లాసెస్ ఇచ్చిన ఇదే క్వశ్చన్ రాయాలి. డిఫరెన్స్ బిట్వీన్ ప్రోటోథీరియా, మెటాథీరియా, యూథీరియా ఇచ్చిన డిఫరెన్స్ ఇదే క్వశ్చన్ రాయాలి. కాకపోతే ఇక్కడ మేము నేర్చుకోవాల్సింది ఫస్ట్ ఇది నేర్చుకోవాలి, డిఫరెన్స్ బిట్వీన్ ప్రోటోథీరియా, మెటాథీరియా, యూథీరియా. ఇదే డబ్బిల్ ప్లాటిపస్, ఇది కంగారు, ఇది తర్వాత మమ్మల్స్ అంటే మన వందరం. ఈ మూడింటి మధ్యలో ఏ డిఫరెన్సెస్ ఉన్నాయి నేర్చుకుంటే, ఇక్కడ ఏం చేస్తామంటే సబ్ క్లాసెస్ గా డివైడ్ చేశారు, అవి ఒకటి ప్రోటోథీరియా, మెటాథీరియా, యూథీరియా అంటాం. ఈ క్వశ్చన్ రాసినప్పుడు ప్రోటోథీరియా పెట్టేసేసి 1, 2, 3, 4, 5 ఇట్లా రాసుకుంటూ పోతాం. తర్వాత మెటాథీరియా పెడతాం, దాని కింద రాసుకుంటూ పోతాం. తర్వాత యూథీరియా పెడతాం, దాని కింద రాసుకుంటూ పోతాం. ఇవే పాయింట్లని డిఫరెన్స్ అడిగినప్పుడు ప్రోటోథీరియా, మెటాథీరియా, యూథీరియా ఇట్లా రాస్తాం. 1, 2, 3, 4, 5, 6 అంతే. కాబట్టి ఇది రెండు ఒకటే క్వశ్చన్ కాబట్టి ఒకటి. ఈ డెంటేషన్ ఇన్ మమ్మల్స్ ఒక క్వశ్చన్, రెండే క్వశ్చన్స్. 5 యూనిట్ లో ఎన్ని క్వశ్చన్స్ అంటే రెండే. 5 యూనిట్ లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయంటే కేవలం 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి యాక్చువల్ గా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి మనకు టైం ఉంది, ఎక్కడైనా క్వశ్చన్స్ మిస్ అవుతాయి అన్నప్పుడు మాత్రమే రిమైనింగ్ చదవండి. నాకు తెలిసి ఈ క్వశ్చన్స్, నేను చెప్పిన క్వశ్చన్స్ మాత్రం చదివితే ఏమవుతుంది అంటే అట్లీస్ట్ 60-70% వస్తుంది, 100% నేను షూరిటీ ఇస్తాను. ఓకే, ఇది యాక్చువల్ గా ఏంటంటే మనకిచ్చిన న్యూ సిలబస్ ప్రకారం దానిలో ఉన్న కంటెంట్. అండ్ యాక్చువల్ గా ప్రీవియస్ లో అయితే జూ జియోగ్రఫీ ఇచ్చేవాళ్ళు ఎస్వి యూనివర్సిటీలో అయితే, ఆ జూ జియోగ్రఫీలో ఓరియంటల్ రీజన్, తర్వాత ఆస్ట్రేలియన్ రీజన్స్ అనేవి కొద్దిగా ఇంపార్టెంట్ ఉన్నాయి. ఆ రీజన్స్ లో మమ్మల్స్, ఏవ్స్, బర్డ్స్ ఇవన్నీ ఎట్లా ఉంటాయనేసి రాయాల్సి ఉండేది. ఇప్పుడు మన సిలబస్ లో లేదు కాబట్టి ఇక్కడతోనే సరిపోతుంది. కాబట్టి ఒకసారి చూడండి, మొత్తం క్వశ్చన్స్ ఎన్ని అయినాయంటే మనకి చూడండి 2, 3, 5 అయినాయి. 5 ప్లస్ 4 9, 9 ప్లస్ 4 13 ప్లస్ 3 16 క్వశ్చన్స్. ఓన్లీ 16 క్వశ్చన్స్ చదువుకుంటే చాలు మనకు 60-70% మార్క్స్ అనేవి కవర్ అవుతాయి. ఓకే, ఈ 16 క్వశ్చన్స్ మాక్సిమం
నేను మన సెకండ్ సెమిస్టర్ కి సంబంధించిన ప్లే లిస్ట్ లో అన్ని పెట్టున్నాను కాబట్టి ఒకసారి ఈ క్లాసెస్ కనుక మీరు ఫాలో అయినా చాలు మీకు 100% స్కోర్ అనేది అవుతుంది. ఓకే, 1 or 2 క్లాసెస్ కొన్ని మిస్ అయింటే అవి నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఈ యొక్క సిలబస్ లో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నే చదువుకోండి, టైం ఉంటే వేరే చదువుకోండి, టైం లేకపోతే ఇవే చదువుకోండి. క్లాసెస్ ఒకసారి చూడండి, మీకు ఐడియా వస్తుంది. తర్వాత మీరు మెటీరియల్ చదువుతారా, ఇదే నోట్స్ ప్రిపేర్ చేసుకొని చదువుతారా అనేది మీ ఇష్టం. ఓకే, ఐ హోప్ ఇదంతా మీకు క్లియర్ గా అండర్స్టాండ్ అయింది అనేసి అనుకుంటున్నాను. ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది, 100% నేను అస్యూరెన్స్ ఇస్తున్నాను. కాబట్టి దీన్ని ఫాలో అవ్వండి, మంచి మార్క్స్ గెయిన్ చేసుకోండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. మనం కొద్దిగా ఇంటెలిజెంట్ గా థింక్ చేసేసి కొద్దిగా అందరికన్నా మంచి మార్క్స్ గెయిన్ చేయాలంటే ఈ విధంగా టెక్నికల్ గా మనం లాజికల్ గా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నా స్టూడెంట్స్ అందరూ కూడా ఇదే ఫాలో అవుతున్నారు, మీరు కూడా అదే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.